బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ కు అవమానం జరిగింది. తెలంగాణ భవన్ గేటు దగ్గర కర్ణెను పోలీసులు అడ్డుకున్నారు. లిస్ట్ లో పేరు లేని వారిని అనుమతి లేదని పోలీసులు అన్నారు. దీంతో ప్రభాకర్ కొద్దిసేపు అక్కడే పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ప్లీనరీ మీడియా కోఆర్డినేటర్ గా ఉన్న తననే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి వచ్చిన సమయంలో ఘటన చోటు చేసుకుంది. ఎంత చెప్పినా పోలీసులు లోపలికి అనుమతించలేదని కర్ణె ప్రభాకర్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, జరుగుతున్న ఎంపీ సమావేశానికి ప్రారంభానికి కొద్దిసేపటి ముందే మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ప్లీనరీ మీడియా కమిటీ కోఆర్డినేటర్ కర్ణె ప్రభాకర్ తెలంగాణ భవన్ లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కర్ణె ప్రభాకర్ ని అడుగుతున్నారు. ఏదైతే ఈ సమావేశానికి మీకు అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర మనోభావానికి కర్ణె ప్రభాకర్ తిరిగి జరిగింది. అనంతరం టీఆర్ఎస్ పార్టీ భవన్ కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిన కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో మనస్తాపానికి కర్ణె ప్రభాకర్ గురి కావడం జరిగింది. అనంతరం ఇతర పార్టీ కార్యకర్తలు వచ్చి కర్ణె ప్రభాకర్ ని సమావేశం లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉద్యమ సమయం నుండి కూడా కర్ణె ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. ఒకవైపు సమావేశం జరుగుతుంది, పార్టీ ప్లీనరీ అలాగే పార్టీ అధ్యక్షులు ఎన్నిక సమయం సంబంధించి ఆ కమిటీలో ఉన్న కర్ణె ప్రభాకర్ ని లోపలికి వెళ్ళకుండా అడ్డుకోవడంతో ఒక్కసారిగా అందరు కూడా ఈ రకంగా జరగడం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయం నుండి పనిచేసినటువంటి వారికే ఇలా ఉంటే ఇక మిగతా వారి పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. రైట్ రైట్ వేణు, థ్యాంక్ యూ.